ఒక సీటు రాని పవన్ కళ్యాణ్ ఇంకేం మాట్లాడాడండి జగన్ గారి గురించి. అన్ని సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్ గారు అని చేస్తే మూడు చోట్ల పెడితే మూడు చోట్ల డెవలప్మెంట్ అవుతుంది, మూడు చోట్ల ఉద్యోగాలు వస్తాయి. అసెంబ్లీ ఎట్టాక మనకుంది కదా, అసెంబ్లీ మనకున్నప్పుడు ఇంకా దాంట్లో చెప్పేది ఏముంది, వస్తాయి అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ హైకోర్టు బెంచ్ ఉంది, అక్కడ హైకోర్టు బెంచ్ ఉంది, అక్కడ హైకోర్టు బెంచ్ ఉంది, మూడు చోట్ల హైకోర్టు బెంచ్ ఉంది. అన్ని ఏరియాలో జరుగుతాయి. విశాఖపట్నం దగ్గర నుండి విశాఖపట్నం డెవలప్మెంట్ చేయడానికి విశాఖపట్నం ముందే డెవలప్మెంట్ అయ్యేది ఉండదు. విజయవాడనగరాన్ని డెవలప్మెంట్ చేయాలని ఉంది ఆయనకి, కంపల్సరిగా చేస్తాడు. ప్రధానంగా ఎట్లంటే 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉన్న స్థలాలను 5 కోట్లు 10 కోట్ల రూపాయలకు అమ్మేసుకుని ఇంటికి ఒక 4 కార్లు కొనుక్కున్నారు. వాళ్ళ పోతమైన బాధగా ఉంది. అయినా ఎకరానికి సంవత్సరానికి 60,000 రూపాయలు కావాలి ప్రజానికం డబ్బు ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అట్లా 5 సంవత్సరాల పాలనలో మొత్తం కంప్లీట్ డబ్బులు ఇచ్చేశాడు. డబ్బులు ఇచ్చిన దానికి ఎవరేం అడగట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారిని. అసలు చేస్తారండి, ఎవరు ఆస్తులు పోతుంది అని అది చేస్తారు. చేసేది మూడు ఊళ్ళు లేక మూడు ఊళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని చేస్తున్నారు? చుట్టుపక్కల దాదాపు 132 పల్లీలు ఎవడే మాట్లాడతలేదు కదా. మూడు ఊళ్ళు చేస్తున్నారు. ఎవరైతే ఆస్తులు పోతున్నారో ఆస్తులు నిరసన చేస్తున్నారు. ఆయన మనస్తత్వం అది, ఈయన మనస్తత్వం ఇది. అది చేస్తే కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంట్ బాగుంటుందని చేసి చేశాడు. జీతాలు ఎత్తుక్కోకుండా ఫ్రాడ్ జరగకుండా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చేశాడు ఆయన. రాజధానులు ఉంటే ఇప్పుడు జగన్ గారు చేసేది కరెక్టేనమ్మా. మూడు రాజధానులు ఉంటే మనకు మంచిది మనకి, అర్థమైందా? ఎందుకంటే అంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉన్నప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయింది. మనం అంత ఏం చేసాం? హైదరాబాద్ని డెవలప్ చేసాం, అది ఒకటే డెవలప్ అయింది. ఈ పక్కన వైజాగ్ కానీ కర్నూలు కానీ నెల్లూరు ఏది కూడా డెవలప్ అవ్వలేదు కదా. అందువల్ల మూడు చోట్ల అయితే మూడు చోట్ల డెవలప్ అయ్యింది అంటే ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు ఎవరు లాక్కోలేదు కదా. మళ్ళీ ఇప్పుడు దాని గురించి గొడవ ఎందుకు అనవసరంగా? ఏమండి, ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ప్రభుత్వం అంటే మంచిగా చేస్తాం, చెడు చేయదు కదా. అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టే జగన్ గారు చేసేది మంచి పని. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళ వెనకాల ఈయన ఉన్నాడు, ఆయన వాళ్ళ వెనకాల ఈయన ఉన్నాడు. ఆయన అంతకన్నా ఏముంది, అక్కడ నష్టం మటుకు లేదమ్మా, లాభమే మనకి మటుకి. అన్ని వైపులో డెవలప్ అయింది మనకి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.